పెద్దపల్లి డిసిసి అధ్యక్షులు ఇర్ల కుమ్రయ్య మీడియా సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజం. పెద్దపల్లి రిటైర్డ్ హెచ్ఎం కొమ్ము మల్లేశం సంస్మరణ సభ. మల్లేశం మరణం ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటన్న వక్తలు. ఘనంగా పెద్దపల్లి ముత్యాల పోచమ్మ బోనాల ఉత్సవాలు. అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఎన్టీపీసీ యాజమాన్యం నిర్వహిస్తున్న మెడికల్ చెకప్లను నిలిపివేయాలని ఏఐటీయూసీ నాయకుల డిమాండ్. కార్మికులు మెరుపు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపు. పెద్దపల్లి పట్టణంలోని బండారుకుంటలో ఇంటి స్థలం కబ్జా. దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు బాధితుడు కనుకుంట్ల కర్ణాకర్ ఆరోపణ. పెద్దపల్లి రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి వాల్ పోస్టర్లు ఆవిష్కరణ. రాజ్యాంగ పరిరక్షణకు అంబేద్కర్ వాదులు ఏకం కావాలని ఎంఆర్పిఎస్ జిల్లాధ్యక్షులు అంబాల రాజేందర్ పిలుపు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యోధుడు దొడ్డి కుమ్రయ్య జయంతి ఉత్సవాలు. దొడ్డి కుమ్రయ్య త్యాగాలను కొనియాడిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్. జూలపల్లి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ. ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ నందిమేడారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 35 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జిల్లాలోని చిన్న కలవల పెద్ద కలవల గ్రామాల మధ్య గల హుసేన్ మియా వాగోటున స్వయంభుగా వెలిసిన శ్రీ మహమ్మాయి దేవాలయంలో ఈ నెల 12 నుంచి 16 వరకు కొనసాగనున్న శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు. వివరాలు తెలిపిన అర్చకులు దేవరకొండ కృష్ణమాచారి. పెద్దపల్లి పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి అధ్యక్షతన మేరు సంఘం సమావేశం. పట్టణ మేరు సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సమ్మయ్యకు ఘన సన్మానం. భారత సైన్యంలో సేవ చేసి ఉద్యోగ విరమణ పొంది రాగినడు గ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ తుప్పాల రవీందర్ ను ఘనంగా సన్మానించిన ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సదయగౌడ్ గ్రామస్తులు.